వెల్కమ్ టు మై ఛానల్ కథను వ్రాసినవారు శ్రీకృష్ణ నేరేటర్ ప్రియదర్శిని వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయగలరు ప్రతాపరుద్దుడి పాలనలో ఆలయాలు నిర్మించడం కన్నా చెరువులను తవ్వించడం అధిక పుణ్యఫలమని నమ్మడం చేత ధనవంతులైనవారు వారి వారి శక్తి కొలది చెరువులు కాలువల నిర్మాణానికి దానం చేశారు ధనవంతులైన వారు వారి వారి శక్తి కొలది చెరువులు కాలువల నిర్మాణానికి దానం చేసేవారు దాంతో వ్యవసాయం అభివృద్ధి చెందింది అలా నీటి సౌకర్యం గల మాగాణుల మీద వేసే పన్నును పరి అని వర్షం ఆధారంగా పంటలు పండే మెట్ట భూముల మీద పంగము అనే పన్నులు వేసేవారు మోటుపల్లి రేవు పట్టణం విదేశీ వాణిజ్యంకు బాగా పేరు సంపాదించింది ఎటు చూసినా పచ్చని పంటలు సమయానికి కాలానుగుణంగా కురిసే వర్షాలు తండ్రిలా చక్కగా పరిపాలించే మహారాజు మరియు తాము ఆరాధించే పరమశివుడి చల్లని దృష్టి వల్ల కాకతీయ సామ్రాజ్యంలో శత్రువులు యుద్ధాల బెడద లేకుండా ప్రశాంతంగా గడిచిపోతున్న కాకతీయ సామ్రాజ్య వైభవం చూసి కలిపురుషుడికి కొట్టిందేమో ప్రశాంతంగా ఉన్న ఆ సామ్రాజ్యానికి ఉత్తర దిక్కు నుండి ఒక మహోపద్రవం ముంచుకు వచ్చింది దాంతో అప్పటి వరకు చాలా ఏళ్లుగా యుద్ధాలు లేకపోవడంతో ప్రతాపరుద్రుడు ఆదేశించినట్లు సైనికులు పేరిని నృత్యం చేస్తూ గడిపారు సైనిక వ్యాయామంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ నృత్యాన్ని వదిలి సైనికులు ఆయుధాలను ధరించాల్సిన రోజు రానే వచ్చింది ఆ రోజు రాత్రిలో ఒక వార్తాహరుడు వేగంగా గుర్రం మీద వచ్చి రాజగృహం ముందు గుర్రాన్ని ఆపి లోపలికి వెళ్లాడు అతడు మహారాజు ప్రతాపరుద్రుడిని కలవటానికని చాలా ఆతృతగా ఉన్నాడు అతడు వచ్చినట్టు తెలుసుకున్న మహారాజు తన అంగరక్షకులైన కొంతమంది లింకలతో ఒక రహస్య గదిలో కలుసుకున్నారు మహారాజును చూడగానే ఆ వార్తాహరుడు ఆయనకు వందనం చేసి ఆయన చేతికి ఒక లేఖ ఇచ్చి ప్రభు ఈ లేఖను కమ్మం మెట్టు నాయంకరుడైన పోచినాయకులు గారు ఇచ్చి పంపాడు అని చెప్పాడు పోచి నాయకుడు పంపించాడంటే ఏదో అతి ముఖ్యమైన సమాచారమే అయ్యుంటుంది అనంటూ మహారాజు ఆ లేఖను విప్పి చదివి కాస్త విచారంగా మొహం పెట్టడం చూసి గొంకారెడ్డి అనే అతడు ఏమైంది ప్రభు ఏదైనా సమస్య అని అడిగాడు అవును గొంకారెడ్డి సమస్యే చాలా పెద్ద సమస్య అని ప్రతాపరుద్రుడు అన్నాడు ఏమైంది ప్రభు ఉత్తర భారతదేశం నుంచి మనకొక సైనిక ఉపద్రవం రాబోతోంది దానిని ఎదుర్కోవడం ఎలా అని ఆలోచిస్తూ ఉన్నాను తొమ్మిది లక్షల సైనిక బలం కలిగిన మనకు యుద్ధం ఒక ఆట కాని ఉపద్రవం ఎలా అవుతుంది ప్రభు వారి లక్ష్యం యుద్ధం మాత్రమే అయితే మనం వారికి ధీటైన సమాధానం చెప్పగలం కానీ వారి లక్ష్యం అరాచకం దోపిడీ మతోన్మాదం వీటితో వారు నుంచి ఎప్పుడు ఎలా దాడి చేస్తారో తెలియదు వారు నమ్మిన మతాన్ని అందరూ పాటించాలని వారి ఆచారాలు పాటించమని సామాన్య జనాన్ని పీడిస్తారు పోచి నాయకుడు పంపిన సమాచారం ప్రకారం తొందరలోనే వారు మన రాజ్యంపై కూడా దాడి చేసే అవకాశముందని లేఖ పంపాడు కావున ఇక నిర్లక్ష్యం వద్దు వారి దాడి నుండి మనం మన రాజ్యాన్ని కాపాడుకోవాలి తప్పకుండా అలాగే చేద్దాం ఇంతకీ వారు ఎవరు ప్రభూ హస్తినాపురం పాలకులు తురుష్కులు తురుష్కుల మహారాజు గురించి కొంచెం చెప్పండి ప్రభు హస్తినలో బానిస సుల్తానుల తర్వాత ఖిల్జీ వంశం అధికారంలోకి వచ్చింది ఆ వంశంలో మొదటివాడైన జలాలుద్దీన్ ఫిరోజ్ సుల్తానుగా రాజ్యమేలుతున్నాడు ఇతని అల్లుడే ఈ గురశాస్ ఇతడు మహాక్రూరుడు మంగోల్ నుండి వచ్చి హస్తినలో స్థిరపడిన మహమ్మదీయులను కొత్త ముసల్మాన్ లేదా నయీ ముసల్మాన్ అంటారు అలా వచ్చి స్థిరపడిన వారిలో ఒకడు ఈ గురషాస్ప్ అలా వచ్చినవాడు సైన్యంలో చేరి ఒక సైనికాధికారిగా ఎదిగి జలాలుద్దీన్ సుల్తాన్ కూతురిని పెళ్లి చేసుకుని నుండి కర్ర అనే ప్రాంతంను జాగిరును పొంది ఆ కర్రాను కేంద్రంగా చేసుకొని దోపిడి సామ్రాజ్య విస్తరణే లక్ష్యంగా సుల్తాన్కు తెలియకుండా దండయాత్రలు మొదలుపెట్టాడు గురశాస్పు మొదటగా దేవగిరి రాజ్యాన్ని ఓడించి దోచుకోవడానికి దండయాత్ర చేశాడు ఊహించని ఈ దానితో రామచంద్రదేవుడు ఉక్కిరి బిక్కిరైపోయాడు దేవగిరి కోట కింది నగరం మొత్తం ధ్వంసం కావడంతో శవణ మహారాజు రామచంద్రదేవుడు అతడికి లొంగిపోవడానికి అంగీకరించాడు కప్పం చెల్లించడానికి అంగీకరించి గురశాస్పుతో సంధి చేసుకున్నాడు కోశాగారంలోని మొత్తం ధనం వజ్రవైర్యాలు సమర్పించుకున్నాడు ఈ సంపదనంతా తన మామ జలాలుద్దీన్కు అప్పగించకుండా నేరుగా కర్రకు తరలించాడు ఈ విషయం తెలుసుకున్న జలాలుద్దీన్ ఆగ్రహానికి గురయ్యాడు తన అల్లుడి అరాచకాలకు అడ్డుకట్ట వేయాలనుకున్నాడు కాని గురేషాస్ప్ ఈ విషయం తెలుసుకొని భయాన్ని నటిస్తూ మామా తమరు స్వయంగా కర్రాకు వచ్చి నన్ను క్షమించి ఈ సిరి సంపదను స్వీకరించండి అని సుల్తాన్కు వర్తమానం పంపాడు గురేషాస్ప్లో మార్పు వచ్చిందని నమ్మిన జలాలుద్దీన్ తక్కువ సైన్యంతో కర్రాకు బయలుదేరాడు గంగా తీరం చేరుకున్న తర్వాత తన అనుచరులు భయపడుతున్నారని సైన్యాన్ని వదిలి ఒంటరిగా వచ్చి ఆతిథ్యం స్వీకరించాలని సుల్తాన్ను కోరాడు సేనాని వద్దని వారించిన సుల్తాన్ గురశాస్పు మాట విని నది ఆవలి తీరానికి చేరుకున్నాడు సుల్తాన్ పడవ దిగగానే గురశాస్ అత్యంత క్రూరంగా తన మామైన జలాలుద్దీన్ తల నరికివేశాడు ఆ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీగా పేరు మార్చుకొని తానే సుల్తాన్ గా హస్తనాపురం ఏలుతానని సింహాసనమెక్కాడు అడ్డు చెప్పేవారినందరినీ తన ముఖ్య అనుచరుడు మరియు సకుడైన మాలిక్ నయీబ్ కాఫీర్ అనేవాడి ద్వారా హత్యలు చేయించాడు తరువాత ఆ అల్లావుద్దీన్ ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోయింది వరుస దండయాత్రలతో మంగోలులను వెనుకకు తరిమేశాడు రాజపుత్రుల రాజ్యాన్ని కొల్లగొట్టాడు రాజపుతాను జయించిన అనంతరం ఇప్పుడు ఆ క్రూరమైన వాడి దృష్టి మన దక్షిణాపదం మీద పడింది ఏ క్షణాన్నైనా తురుష్కులు ఎటునుంచైనా దాడి చేసే ప్రమాదం ఉంది అందుకు మనం సర్వదా సిద్ధంగా ఉండాలి అని అన్నాడు ప్రభు నిజంగానే నిజంగానే ఆ గురుష అంతటి క్రూరమైనవాడా అని తన సైనికాధికారి ఒకరు ప్రతాపరుద్రుడిని అడిగాడు దానికి ప్రతాపరుద్రుడు అతడి వైపు చూసి నేను అతడి క్రూరత్వం గురించి ఇంకా చెప్పనేలేదు వాడు ఏ రాజ్యంలో అడుగుపెట్టినా అతడి సైనికులు ఆ రాజ్యంలో స్త్రీలపై జరిపే అత్యాచారాలకు ప్రజల మతాంతరీకరణకు వారికి లొంగకపోతే జరిగే విధ్వంసానికి దోపిడీలకు అడ్డు అదుపు ఉండదు అతడు ఒక మహారాణి అందానికి ముగ్ధుడై ఒక రాజపుతాను రాజ్యంపై దాడి చేసి అతడు సాగించిన నరమేధాన్ని ఆ రాజ్య స్త్రీల మీద జరిపిన అత్యాచారాలను చూసిన ఆ మహారాణి అతడికి లొంగిపోవడానికి ఇష్టపడక సుమారు వేల మంది రాజభవనంలోని స్త్రీలతో అగ్నిప్రవేశం చేశారు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా అతడి అరాచకాలు ఆ దుస్థితి మన రాజ్య ప్రజలకు ఎన్నటికీ రాకూడదు మన రాజ్యంలోని నాయంకరులకందరికీ తమ తమ సైన్యాలతో ఆ తురుష్కులతో యుద్ధానికి సిద్ధంగా ఉండమని చెప్పండి అని ప్రతాపరుద్రుడు చెప్పి వార్తాహరుడిని మరికొంతమంది భటులను వివిధ నాయంకరులకు ఈ విషయం చెప్పడానికి పంపించాడు దానితో ప్రతాపరుద్రుడి రాజ్యంలో వివిధ ప్రాంతాలను పాలిస్తున్న డెబ్బై ఐదు మంది నాయంకరులు తమ తమ సైన్యాలతో యుద్ధానికి సిద్ధంగా ఉండి తురుష్కులు ఆంధ్రదేశంలోకి ఎప్పుడు వస్తారా అని ఎదురు అలా ప్రతాపరుద్రుడు యుద్ధానికి సిద్ధమై తన సైన్యాన్ని ఉత్తర సరిహద్దులలో తురుష్కుల కోసం సిద్ధంగా ఉంచాడు ప్రతాపరుద్రుడు ఊహించినట్టుగానే వంగరాజ్యం నుండి కళింగరాజ్య సరిహద్దులను దాటి గురుషాస్ప్ సైన్యం ఓరగలు సామ్రాజ్యం మీద దండెత్తింది వారి సైన్యానికి మాలిక్ ఫక్రుద్దీన్ జునా కర్రాకు చెందిన జాజుల నాయకత్వంలో మహమ్మదీయ సైన్యం వంగకళింగ రాజ్యాల మీదుగా కాకతీయ సామ్రాజ్య సరిహద్దుల దాకా రాగలిగింది అలా గోదావరి నదిని దాటడానికి వారు జనసంచారం అంతగా లేని ఒక కొండ ప్రాంతాన్ని ఎన్నుకొని తెప్పలు పడవలను ఎక్కి దక్షిణ గట్టుగా వస్తూ ఉండగా వారు అలా నది మధ్యలోకి వచ్చారో లేదో కాని ప్రతాపరుద్రుని సేనానులైన పోతుగంటి మైలి రేచర్ల వెన్నమ నాయకుడు తమ సైనికులకు సైగ చేశారు దాంతో వారి సైనికులు తురుష్కులు వస్తున్న తెప్పలు పడవల మీదకు కొక్కెములున్న పొడువైన తాళ్లు విసిరారు అవి ఆ పడవలకు ఎక్కడో చోట తగులుకోగానే వారు తాళ్లతో అటూ ఇటూ లాగి ఆ పడవలు తెప్పలు కొండల సందున ఇరుకుగా వేగంగా ప్రవహించే గోదావరి నీటిలో ఉగిసిసలాడేలా చేయటంతో అందులోని ఆ పడవల్లో స్థిరంగా నిలబడలేక నదీ ప్రవాహంలోకి పడిపోయారు అలా ఉధృతంగా ప్రవహించే ఆ గోదావరి నీటిలో పడిన వారు ఎవరూ పైకి తేలడం లేదు అలా వేగంగా కొట్టుకుపోయి నదీ ప్రవాహపు సుడిగుండంలో చిక్కుకొని పైకి రాకుండానే పోతున్నారు అలా నదిని దాటడానికి వచ్చిన సైన్యం మొత్తం పోతగంటి మైలి ఇతర అనుచరులు తురుష్కులను తెలివితో పెద్దగా శ్రమ లేకుండానే హతమార్చామనుకొని ఆ రోజు సాయంత్రం తరువాత రోజు ఉదయం వరకు ఎదురు చూసినా మళ్లీ ఆ దారిలో కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఎవరూ కనపడకపోవడంతో మన దెబ్బకు తురుష్కుల సైన్యం తోకముడిచింది అనుకుని గోదావరిలో కలిసే మానేరువాగు వెంబడి కొంత దూరం వెనక్కి వచ్చారు గోదావరిలో కలిసే మానేరువాగు వెంబడి కొంత దూరం వెనక్కి వచ్చారు మైలినాయకుడి సైనికులు చీకటి పడటంతో వారు అక్కడే గూడారాలు వేసుకుని విడిది చేశారు అలా వారు ఆ రాత్రి విశ్రాంతి తీసుకొని మరుసటి రోజు మధ్యాహ్నం వేళ తమ విడిది వైపు కొంతమంది పరిగెత్తుకుంటూ రావటం పోతుగంటి మైలికి కనబడింది వారు అలా మరింత దగ్గరగా రావడంతో వస్తున్నది కాకతీయ సైన్యంలోని మరొక నాయంకరుడి సైన్యంగా గుర్తించి వీరు వారికి ఎదురు వెళ్లగా పరిగెత్తుకుంటూ వచ్చిన వారిలో ఒకడు ఆయాసపడుతూనే ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నారు ఆయాసం వల్ల వారు చెప్పేదేమిటో మైలినాయకుడికి అర్థం కాక కాసేపు సేద తీరి ఆయాసం తగ్గించుకొని తరువాత చెప్పండని చెప్పినా వినకుండా అతడు మైలినాయక ఉప్పరొప్పల్లి దగ్గర ఆ తురుష్కులు అని ఏదో ఆగి ఆగి చెప్పలేక చెబుతున్నవాడిని తురుష్కులు అనే మాట వినగానే ఆ చెబుతున్నవాడి భుజాలు పట్టుకొని మైలి కూడా ఆవేశంగా చెప్పు ఉప్పరపల్లిలో అసలు ఏం జరిగిందో చెప్పు అని అతడిని కదిలిస్తూ అడిగాడు అప్పటికి ఆయాసం వల్ల అతడు చెప్పలేకపోతుండటంతో ఈలోపు కాస్త ఆయాసం తగ్గించుకున్న మరొక సైనికుడు మైలినాయకుడి ముందుకు వచ్చి నాయక ఎటునుంచి వచ్చారో తెలియదు కానీ తురుష్కుల సైన్యం వచ్చి ఉప్పరపల్లిలో విడిది చేసిన మన సైనికులపై పడి మన వారందరినీ హతమారుస్తున్నారు వారి దాడి నుంచి తప్పించుకొని మేమిలా వచ్చాం అని అతడు చెప్పగానే మైలినాయకుడు తురుష్కులందరినీ నిన్ననే గోదావరి ప్రవాహంలో ముంచి చంపేశాం కదా మరి వీరెక్కడి నుండి వచ్చారు అనుకొని ఇక ఆలోచించి సమయం వృధా చేయకుండా మైలినాయకుడు తన సైనికులతో అందరూ ఉప్పరపల్లి వైపు కదలండని చెప్పి చాలాసేపు ప్రయాణం తర్వాత మైలినాయకుడు ఉప్పరపల్లి దగ్గరకు చేరుకొని అక్కడ తమ సాటి నాయంకరుడి సైనికులను చిత్రవద చేస్తున్న విశేషమైన తురుష్కుల సైన్య సమూహాన్ని చూసి మైలినాయకుడు ఆశ్చర్యపోయాడు ఎందుకంటే నిన్నటి రోజు గోదావరిలో ముంచి చంపిన సైన్యమే కాస్త పెద్దదనుకుంటే ఈ ఉప్పరపల్లి దగ్గరున్న సైన్యంలో అది పదవ వంతు కూడా లేదు మైలినాయకుడి దగ్గరున్న సైన్యం అక్కడున్న తురుష్కులతో కలబడటానికి ఏమాత్రం సరిపోదు అయినా ఎదురుగా చిత్రవదకు గురవుతున్న సాటి తెలుగు సైనికులను చూస్తూ మైలీ ఉండలేకపోయాడు కొంతమంది అశ్వికులను పిలిచి మీరందరూ చుట్టూ వెళ్లి ఇక్కడకు ఈ దగ్గర్లోనే మన నాయకురులెవరైనా సైన్యంతో విడిది చేసుంటే వారికి ఈ విషయం చెప్పి వెంటనే వార్నిక్కడకు తీసుకొని రండి అని ఆజ్ఞాపించి తురుష్కులతో పోలిస్తే తన దగ్గరున్న సైన్యం చాలా పరిమితమే అయినా మైలినాయకుడు భయపడకుండా తన సైనికులతో తురుష్కులపై విరుచుకుపడ్డాడు కాసేపటిలోనే ఆ ఉప్పరపల్లి రణక్షేత్రం కురుక్షేత్రంగా మారిపోయింది చెండ ప్రచండగా యుద్ధం జరుగుతోంది మైలినాయకుడి దగ్గరున్న ధీటుగానే ఎదురుస్తూ ఉన్న పెద్దదైన తురుష్కుల సైన్యం ముందు వారి పరాక్రమం సరిపోవడం లేదు రాను రాను పోతుగంటి మైలినాయకుడి కష్టకాలంలో రుద్రమదేవికి బాసటగా నిలిచిన రేచర్ల ప్రసాదాదిత్యుని కుమారుడైన రేచర్ల వెన్నమ నాయకుడు ఇప్పుడు తురుష్కుల చేతిలో కష్టకాలం ఎదుర్కోబోతున్నారు ఒక ఎత్తైన దృఢకాయుడైన ఒక తురుష్క సైనికుడి పిడికిలి మధ్యలో మైలీ వెన్నమ నాయకుల గొంతు నలుగుతూ ఉంది వాడి పిడికిలి నుండి తమ గొంతు భాగం తప్పించడానికి వాడిని కొడుతూ తన్నుతూ వివుల ప్రయత్నం చేస్తున్నారు అయినా వారిద్దరి దెబ్బలు ఆ దృఢకాయుడికి చీమ కుట్టినట్టు కూడా లేదు మరి కాసేపు అది కొనసాగుంటే ఏం జరిగేదో కాని ఇంతలో మరొకరి నాయంకరుడి సైన్యం ఉప్పరపల్లి యుద్ధరంగానికి దగ్గరలో వచ్చి నిలబడింది వారందరికీ ముందు గుర్రం మీద కూర్చొని ఉన్న వారి నాయకుడు మొలలో ఉన్న బూరను తీసుకొని గట్టిగా ఊదాడు గంభీరాతి గంభీరాతి భయంకరమైన ఆ బూర శబ్దం వినగానే తురుష్కుల సైన్యమంతా యుద్ధం చేయడమాపి అక్కడికి వచ్చి నిలబడిన సైన్యం కేసి చూస్తూ నిలబడిపోయింది ఆ శబ్దం విని మైలీ వెన్నమ నాయకుడిని పట్టుకొని నిలబడిన ఆ దృఢకాయుడు కూడా క్షణంపాటు ఉలిక్కిపడి శబ్దం వినిపించిన వైపు తిరిగి చూశాడు ఆ క్రమంలో క్షణం పాటు మైలినాయకుడి గొంతు వదులు చేశాడు అంతే ఆ క్షణకాలాన్ని మైలినాయకుడు వృధా చేయకుండా వాడి నుండి తన గొంతును విడిపించుకొని వాడు ఏం జరుగుతుందో అని తెలుసుకునేలోపే మైలి తన కత్తితో దృఢకాయుడి కుత్తుక తెగ్గోసేశాడు దాంతో వెన్నమ నాయకుడు కూడా ఆ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు అప్పుడు తెలుగు సైనికులు కూడా యుద్ధమాపి అందరూ ఒకవైపుకు చేరారు అప్పుడు బూరను ఊదడమాపాడు అప్పుడే అక్కడికి వచ్చిన నాయకుడు అది చూసి తురుష్కుల సైన్యం కూడా కాస్త వెనక్కి వెళ్లి అందరూ ఒక చోటి చేరి తిరిగి యుద్ధానికి సిద్ధమయ్యారు ఇటువైపు మైలీ వెన్నమ నాయకులు వారి సైనికులు కూడా కొత్తగా అక్కడికి చేరుకున్న తెలుగు సైనికులతో కలిసి తురుష్కులను ఎదుర్కోవడానికి మళ్లీ ఇప్పుడు సిద్ధమయ్యారు ఇప్పుడు అటు తురుష్కులు ఇటు తెలుగు సైనికులు సమాన బలగాలను కలిగి ఉండి మళ్లీ యుద్ధానికి తలపడ్డాయి అప్పటి వరకు కాసేపు ప్రశాంతంగా అనిపించిన ఆ ప్రాంతంలో రణగొణ ధ్వనులు కత్తుల శబ్దంతో క్షతగాత్రుల హాహాకారాలతో నిండిపోయింది అలా ఏకధాటిగా జరిగిన ఆ యుద్ధం కాసేపటికే తెలుగు సైనికులు విరోచిత పోరాట పటిమతో పైచేయి సాధించడం మొదలైంది అక్కడికి సైన్యంతో వచ్చిన కొత్త యువ సేనా నాయకుడు ఆ రణరంగమంతా కనబడుతూ ఎక్కడ కాకతీయ సైన్యంకు సాయం అవసరమో అక్కడ అందిస్తూ తురుష్కుల ప్రాణాలు గాలిలో కలిపేస్తూ రణరంగంలో అంతా శత్రువులకు ఎటు చూసినా అతడే కనబడేలా తిరుగుతూ యుద్ధం చేస్తున్నాడు రాను తురుష్కుల సైన్యం విపరీతంగా అంతరించిపోతుండటంతో ఇక అక్కడే ఉంటే మిగిలిన వారి ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోవడం తథ్యమని యుద్ధరంగం నుండి పారిపోమ్మని వారి సేనాధిపతులు జూనా మరియు జాజులు కేకలు వేస్తూ వారే పారిపోవడంతో మిగిలిన సైనికులు కూడా ఏం చేయాలో తెలియక యుద్ధం వదిలి అందరూ పరుగందుకున్నారు వారిని వెంటబడి తరుముతూ కాకతీయ నాయంకర కూటమి సైనికులు వెళ్లారు అలా వారిని తరుముతూ తిరిగి గోదావరి నది తీరానికి తురుష్కులు చేరుకున్నారు అప్పటికే ఎగువ కురిసిన వర్షాలకు గోదావరి నది ఉధృతంగా పొంగి ప్రవహిస్తోంది ముందు చూస్తే వరద గోదావరి వెనుక చూస్తే మృత్యువులా వెంటబడి తరుముతున్న కాకతీయ సైన్యం గోదావరిలో దూకితే బతకొచ్చేమో కాని ఆ సైనికుల చేతికి దొరికితే మాత్రం చావడం ఖాయమనుకొని తురుష్క సైన్యంలో ఒక్కొక్కరుగా వరద గోదావరిలో దూకేశారు అలా దూకిన వారిలో నూటికి ఐదారు మందైనా అవతలి ఒడ్డుకు చేరారో లేదో మరి అవతలికి చేరిన తర్వాత కూడా ఎవడూ వెనక్కి తిరిగి కాకతీయ సైన్యం వైపు చూడకుండానే పరిగెత్తి పారిపోతుండటంతో వారిని చూసి తెలుగు సైనికులందరూ గొల్లున నవ్వుతూ ఒకరినొకరు అభినందించుకున్నారు సమయానికి వచ్చి సాయమందించిన ఆ నాయకుడికి మైలీ వెన్నమ నాయకుడు ధన్యవాదాలు తెలిపారు మళ్లీ ఏ తురుష్క సైన్యమైనా త్రిలింగరాజ్యం వైపు తిరిగి వస్తారేమో అని చాలా రోజుల వరకు కాకతీయ నాయంకర కూటమి సైనికులందరూ సరిహద్దులలో ఎదురుచూశారు వారు తిరిగి దాడి చేసే సూచనలేవి సరిహద్దులలో కనబడకపోవడంతో తురుష్కుల దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టిన సైన్యానికి నాయకులకు ప్రతాపరుద్రుడు ఒక ఘనమైన విందు ఏర్పాటు చేశాడు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని భావిస్తున్నాను మా కంటెంట్ను ఇష్టపడితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు మద్దతు ఇవ్వండి మీ ప్రోత్సాహం మాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది త్వరలోనే మరొక వీడియోతో మీ ముందుకు వస్తాము